ఇప్పుడు పేపర్ స్టాటిక్, ఇంట్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, స్టాటిక్ చార్జెస్ ఉంటాయి మీకు తెలియదు. ఎవ్రీ బాడీ హ్యావింగ్ స్టాటిక్ చార్జెస్. మనకి ఆవేశాలు అంటాం తెలుగులో, ఆవేశాలు ఉంటాయి ప్రతి వస్తువులో కూడా. అవి ఎలా ఉంటాయంటే పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. వాటిని అన్ఈక్వల్ చేసేసామనుకోండి అప్పుడు చార్జెస్ ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. చేద్దామా? యాక్చువల్గా ఇదిగో రెక్టాంగులర్ షీట్ తీసుకున్న ఏ ఫోర్ సైజ్ పేపర్లో నుంచి రెక్టాంగులర్ పేపర్ని కట్ చేసే అన్నమాట ముందే. ఇలాగా లెంత్ వైజ్ మిడిల్లో ఒక ఫోల్డ్ చేశా, అలాగే బ్రెత్ వైజ్ మిడిల్లో ఒక ఫోల్డ్ చేశా. ఈ రెండు ఫోల్డ్స్ కోయిన్ సైడ్ అయినాయి ఒక చోట, ఆ ప్లేస్ ఏందో చెప్పగలరా? కోయిన్ సైడ్ ప్లేస్ మనం ఏదో అంటాం పాయింట్, ఆ పాయింట్ని సైన్స్ సైంటిఫికల్గా ఒక నేమ్తో చెప్తాం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, గరిమనాభి అంటాం. గరిమనాభి కోసం ఎందుకై అలా పెట్టానంటే ఆ ప్లేస్ తెలిస్తే ఆ ప్లేస్ దగ్గర నేను ఇట్లా పెడితే నిలబడిపోతుంది, నిలబడటం కోసం నేను చేసిన పని అది. దట్ ఈజ్ ఆల్సో సైన్స్. సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఈజీగా కనుక్కోవచ్చు రెక్టాంగులర్ షేప్కి కానీ, అలాగే స్క్వేర్కి కానీ. డయాగనల్గా కనుక ఫోల్డ్ చేస్తే స్క్వేర్కి, లేదా ఇలా ఫోల్డ్ చేసినా మనకి ఏమొస్తుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది. ఇదేం తిరిగిపోతుంది గాలికి. సరే, ఇందులో చార్జెస్ ఉంటాయన్నమాట, దాన్ని మనం ఇప్పుడు చేద్దాం. ఎవరన్నా ఒక పిల్ల సార్ ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు గమనించాలి, అబ్జర్వ్ చేయాలి. రబ్ చేయటం మూలన ఏం జరుగుతుంది? హీట్ ఎక్కుతుంది, రైట్. ఇంకోటి కూడా స్టాటిక్ చార్జెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారన్నమాట బై ఎలక్ట్రిఫికేషన్. రబ్ చేస్తూ మూలన ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు ఆ బాడీని. దేంతో చేస్తున్నారు? టిష్యూ పేపర్తో చేయొచ్చు, డ్రై హెయిర్తో కూడా చేయొచ్చు, డ్రై హెయిర్తో కూడా చేయొచ్చు, కూమ్తో కూడా చేస్తాం కదా, రైట్. దగ్గరికి తీసుకొస్తారు చూడండి, తిరుగుతుందా లేదా? ఇందాక కూడా తిరిగిందిగా. యాక్చువల్గా చేయనటువంటి స్ట్రా తీసుకొద్దాం. ఇది చేశారా, ఎలక్ట్రిఫై చేశారా? దీని దగ్గరకు తీసుకొస్తే స్టాటిక్గానే ఉంది ఇది కదా. దీన్ని బాగా రబ్ చేద్దాం. సార్ ఇది పట్టుకోండి మీరు, నాకు ఇవ్వండి టిష్యూ పేపరు. పర్లా ఇది ఈ టిష్యూ పేపర్ని రెండు ముక్కలు చేస్తున్నా నేను, ఎందుకంటే సార్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇది ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో ఈ ఫామ్ అయిన చార్జెస్ అన్నీ ఇట్లాగా కండక్షన్ ఉంటుంది బాడీకి, ఇలా వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అది వెళ్ళకుండా ఉండటానికి టిష్యూ పేపర్ని ఇలా పట్టుకున్నాను. ఇది తీసుకెళ్ళాను కదా దీని దగ్గరికి, ఏమి చేంజ్ లేదు. ఇప్పుడు దీంట్లో ఎలక్ట్రికల్ చార్జెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను నేను. బాగా చూడండి, నేను ఎంత గట్టిగా రబ్ చేస్తున్నాను, వన్ సైడే చేస్తున్నా. ఇవన్నీ అబ్జర్వేషన్స్లో భాగం అన్నమాట. ఎవరైతే బాగా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు బాగా వస్తుంది. చూడండి ఇప్పుడు తిరుగుతుందా లేదా, అట్రాక్ట్ అవుతుందా? నేను ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. చూడు, అట్రాక్ట్ అవుతుంది చూడండి, పైకి. కిందకి తీసుకొస్తే కిందకి అవుతుంది. తిరుగుతుందా? ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉన్నది, ఎందుకో తెలుసా? డ్రై క్లైమేట్లోనే వర్క్ చేస్తుంది అన్నట్టు బాగా. ఇక్కడ మనం ఏ క్లైమేట్లో ఉన్నాం? ఇక్కడంతా కూడా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నది, అందువల్ల కొద్దిగా వచ్చింది. అదే మనం బయటికి తీసుకెళ్తే చాలా ఎక్సలెంట్గా ఎగిరి పడిపోయేది. ఇప్పటికి రెక్టాంగులర్ షీట్ తీసుకున్నా చిన్నది, ఇది ఇచ్చి ఆడ లైన్ ఇచ్చుకుంటుంది, అట్లా ఇచ్చుకుంటే అట్లా తిరిగి చాలా ఉంటాయి. నేను ఇలాంటి రెక్టాంగులర్ షీట్ తీసుకున్నాం. ఈ ఎక్స్పెరిమెంట్ పేరేంటో తెలుసా? పేపర్ క్రీపర్. పేపర్ క్రీపర్, క్రీపర్ అంటే ఒక సౌండ్ అన్నమాట, క్రీపింగ్ సౌండ్, అలఫియో క్రీపింగ్ సౌండ్ అన్నమాట. నేనేం చేస్తున్నానో చూడండి, ఇది ఇలాగ మధ్యలోకి ఫోల్డ్ చేశాను, బ్రెత్ వైడ్ ఫోల్డ్ చేశాను ఫస్ట్ ఫోల్డు. నేను ఇక్కడ అడుగు భాగంలో దీంతో ఎలా కట్ చేస్తున్నాను, ఇలాగ కట్ చేస్తున్నా, టూ కట్టింగ్స్ ఇస్తున్నా ఇలాగ. మళ్ళాగా ఇక్కడ హోల్ చేస్తున్నాను చూడండి, ఒక హోల్ చేశాను, ఇంకొక హోల్ చేశా. ఎన్ని హోల్స్ వచ్చినాయి? టూ హోల్స్ చేశా ఇలాగా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బ్యాక్ సైడ్కి కొద్దిగా ఫోల్డ్ చేశా,
అలాగే దీన్ని కూడా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేశా. ఏ షేప్ వచ్చిందో చూడండి, ఈ షేపు ఆల్రెడీ మేము చేసేసి నీకు పంపిస్తున్నా. లేదనుకో మీకు ఒక సిజర్ కావాలి, మళ్ళీ కట్ చేయాలి, తలా ఒక సిజర్ ఇవ్వలేం కదా, అందుకని నేను ఇలాగ ముందుగానే కట్ చేసి పంపించా మీ దగ్గర వస్తుంది. జాగ్రత్తగా చూడండి ఈ షేప్లో. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఇలా 2 ఫింగర్స్ తీసుకున్నాను, ఇలా పెట్టా, ఇలా పెట్టాను ఈ ఫోల్డ్స్ ఉన్న వైపున. అబ్జర్వ్ చేయాలి బాగా. ఇలా చేసి నేను ఈ మధ్యలో ఇక్కడికి మౌత్ పెడతా, ఈ మధ్యలో నుంచి గాలిని బ్లో చేస్తాను బాగా. చూడండి ఏ సౌండ్ వస్తుందో. చేయండి మీరందరూ, మీ దగ్గర కూడా వచ్చినాయి కదా, చేసి ప్రయత్నం చేయండి, బ్లో చేయండి. వస్తుందా?